హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడు వస్తుంది, అలాగే సూర్యునికి అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి, అలాగే జిల్లేడు ఆకుల్ని రేగిపళ్ళని తల మీద పెట్టుకొని ఎప్పుడు స్నానం చేయాలి, స్నానం చేసే సమయం, పూజా సమయం, అలాగే ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ దీపాన్ని సమర్పించడం వలన రథసప్తమి రోజున సూర్యభగవానుడు మనకు ఏ ఫలితాన్ని ప్రసాదిస్తాడు అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు సూర్య భగవానుడు. మనం ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటాం. ప్రతిరోజు కూడా అర్ఘ్యం సమర్పించి సూర్యునికి 2 అక్షింతలు, అలాగే 1 ఎరుపు రంగు పూలను సమర్పించి పాయసాన్ని నైవేద్యం చేయటం వలన మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మాఘమాసంలో సూర్యభగవానుడు పుట్టినరోజు సప్తమి రోజున వస్తుంది. ఈ సప్తమినే రథ సప్తమి అంటారు. మాఘమాసంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించాడు. మనకి ఈ 2024 సంవత్సరంలో సప్తమి తిథి అనేది, అంటే రథ సప్తమి, ఫిబ్రవరి 16 తారీఖున ఉంటుంది. మనకి సప్తమి తిథి అనేది ఫిబ్రవరి 15 తారీఖు సాయంత్రం 4:16 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16 తారీఖున మధ్యాహ్నం 3:28 సప్తమి తిథి ఉంటుంది. ఈ రోజున భరణీ నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే సమయంలో 7 జిల్లేడాకులు, అలాగే 7 రేగు పండ్లను తల మీద, భుజాల మీద పెట్టుకొని తల స్నానం చేయటం వలన, అలాగే సూర్యునికి పాయసాన్ని నివేదన చేసి గోధుమలతో దీపాన్ని వెలిగించి, అలాగే సూర్యుడికి చిక్కుడు ఆకులలో పాయసాన్ని నివేదన చేసి, రేగి పళ్ళను నివేదన చేసి, ఎర్రని పూలతో, ఎర్రని అక్షింతలతో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకొని, నమస్కారం చేసుకొని, సూర్యుని యొక్క మంత్రాలను పఠించటం వలన సూర్యభగవానుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన యందు ఉండి మనం చల్లగా ఆరోగ్యంగా ఉంటాము. ఇటు గొప్ప రోజున మనం స్నానం చేసే సమయం ఏమిటంటే ఉదయం 5:30 నుండి 7:15 లోపే మనం స్నానం చేసి సూర్యభగవాన్ని దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ రోజున పూజా సమయం వచ్చేసి ఉదయం 6:50 నుండి 9 లోపు మనం సూర్యభగవానునికి పూజను చేసేసుకుంటే సూర్యుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున సూర్యునికి పెట్టవలసిన నైవేద్యం పాలతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున పఠించవలసిన మంత్రం, యత్యజన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అనే ఈ మంత్రాన్ని పఠించడం వలన, స్నానం చేస్తూ పూజ చేస్తూ ఈ మంత్రాన్ని పఠించడం వలన ఆ ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంత పెద్ద మంత్రం చదవలేము అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించాలి. జపాకుస్మ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని ఈ మంత్రాన్ని చదవాలి. అలా కాకుండా ఈ మంత్రాన్ని కూడా మనం పఠించలేము అనుకునే వాళ్ళు కింద ఇంకొక మంత్రం ఉంది కదా, ఓం హ్రం హ్రీం హౌం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠించాలి. ఇది కూడా నోరు తిరగని వారు ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండటం వలన సూర్యనారాయణ అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది. సూర్యుడు పుట్టిన రోజున మనం చేసే ఏ పనైనా కానీ సూర్యుడికి ఇష్టమైనదిగా భావించి సూర్యునికి నమస్కారం, అర్ఘ్యం, అలాగే దీపం, నైవేద్యం ఇలా అన్నీ కూడా సమర్పించడం వలన సూర్యుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. విన్నారు కదా, ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వస్తుంది, అలాగే పూజా సమయం ఏమిటి, స్నాన సమయం ఏమిటి, అలాగే నైవేద్యం, మంత్రం, ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.